చెప్పచ్చు మనం. అయితే సంఘటన ఏం జరిగింది అనేది ముందు ఒకసారి చూద్దాము. సంఘటన ఏంటంటే, వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేలులో ఒక జూనియర్ కాలేజ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 16 ఏళ్ల అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తనని విఘ్నేష్ అనే ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. బట్ విఘ్నేష్ అనే అబ్బాయి 8వ క్లాస్ నుంచి కూడా అమ్మాయి వెంట పడుతున్నాడు అనేది వాళ్ళ మదర్ చెప్తుంది. ఇది కొద్దిగా విచిత్రంగా ఉంది. అంటే 8వ క్లాస్ నుంచి కూడా పడుతుంటే వాళ్ళు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, పోలీసులు అతన్ని ఎందుకు పట్టించుకోలేదు, ఇటువంటి వివరాలు ఇంకా రావాల్సిన ఇదైతే ఉంది. ఏదేమైనా విఘ్నేష్కి మధ్యలో పెళ్ళైందని ప్రజెంట్ అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా చెప్తున్నారు. అతను వంట మాస్టర్గా ఒక దీంట్లో పనిచేస్తున్నాడు అని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు పెళ్ళైనా కూడా ఈ అమ్మాయిని వదిలిపెట్టట్లేదు, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఈ అమ్మాయి కావాలని అడుగుతున్నాడు, ఈ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఈ క్రమంలో మొన్న అమ్మాయిని రమ్మని చెప్పాడు, నువ్వు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాననేసరికి అమ్మాయి కాలేజీ నుంచి ఆటోలో బయలుదేరింది. మధ్యలో ఇతను ఆటోలో జాయిన్ అయ్యాడు దగ్గర, పీపీకుంట చెక్ పోస్ట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళారు 10 కిలోమీటర్ దూరంలో. అక్కడ ఆటోను ఆపేసి ఆటోని వెళ్ళిపోమని తాము ఒక పొదల్లోకి అమ్మాయిని తీసుకెళ్ళాడు. అక్కడ అంటే ముందే ప్లాన్తో వచ్చినట్టుగా ఉన్నాడు అతను, ఈ అమ్మాయి మన మాట వినట్లేదు కాబట్టి ఈ అమ్మాయిని చంపేద్దామని. సో తన దగ్గర తెచ్చుకున్న పెట్రోల్ పోసి లైటర్తో ఓనికి నిప్పు పెట్టేశాడు దుపట్టకి. సో అక్కడ ఎవరు లేకపోవడంతో ఆమెను రక్షించలేకపోయారు, ఇతను వెళ్ళిపోయాడు. ఆమె 80% కాలిపోయింది. దాని తర్వాత అక్కడ ఉన్న ఎవరు దగ్గరలో ఉన్న వాళ్ళు చూసి ఆమెను రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె దగ్గర మ్యాజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. సో దాని తర్వాత విఘ్నేష్ని పారిపోయినాడు విఘ్నేష్, బట్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విఘ్నేష్ని చేజ్ చేసి పట్టుకున్నాయి. సో ఇప్పుడు అతను కడప జైల్లో ఉన్నాడు. సో దీని మీద చంద్రబాబు సత్వరమే స్పందించాడు. స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నాం, అతనికి శిక్ష పడే విధంగా చేస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది, చాలా స్పీడ్గా అతన్ని మరణ శిక్ష వేసే విధంగా మేము చేస్తామని అని చెప్పాడు. అంతవరకు చంద్రబాబుని తప్పు పట్టలేము. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది వైసీపీ వాళ్ళ విమర్శలు ప్రధానంగా. అంటే జగన్ స్పందించాడు, రోజా స్పందించింది, కొంతమంది వైసీపీ నాయకులు స్పందించారు. ప్రధానంగా మనం జగన్ చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు కక్ష పెట్టుకొని నేను చేస్తున్నా, నేను తీసుకొని వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఆపేస్తున్నాడు, దిశను కూడా అలాగే ఆపేస్తాడు. దిశగా యాప్గానుంటే ఈ అమ్మాయి ఇమ్మీడియట్గా దిశ దీంతో కాంటాక్ట్ చేసి ఉండేది. ఒక 5 సార్లు అది ఊపితే కూడా అది ఇమ్మీడియట్గా పోలీసులకు వెళ్ళేది, పోలీసులు వచ్చేసేవాళ్ళు. ఇలాగా మేము చాలా సందర్భాల్లో అమ్మాయిని కాపాడాము. నేను అది ఒక మంచి కార్యక్రమంగా తీసుకొస్తే చంద్రబాబు కక్ష కట్టి దాన్ని తీసేశాడు, దాని వల్ల ఇది జరిగింది అనేది ఒక ఆరోపణ. అట్లాగే ఓవరాల్గా రోజా గారిని వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నాయంటే, 4 నెలల్లో చంద్రబాబు వచ్చిన 4 నెలల్లో 71 మంది మీద, స్త్రీల మీద అత్యాచారం జరిగింది. అందులో 6 మంది మీద అత్యాచారం చేసి చంపేశారు, 200 మహిళలు మీద దాడులు జరిగాయి. సో ఈ స్థాయి దాడులు జరుగుతుంటే ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద చంద్రబాబు ఫోకస్ చేయట్లేదు. ఎంతవరకు ప్రతిపక్షాలని ఎట్లా వేధించాలి, అధికారులను ఎలా వేధించాలి, ఈ రెడ్ బుక్ని ఎట్లా అమలు చేయాలి ఈ కార్యక్రమంలోనే ఉన్నారు. అట్లాగే ఇసుక కుంభకోణాన్ని ఎలా తీసుకెళ్ళాలి, లేకపోతే మద్యం కుంభకోణం ఎలా చేసుకోవాలి, ఈ పనులలో ఉన్నారు తప్ప రాష్ట్రాన్ని మీద ఫోకస్ చేసి శాంతి భద్రత మీద ఫోకస్ చేయడం లేదు అనేది ఆరోపణ. అందులో వాస్తవం కనబడుతుంది మనకి. అందుకనే చాలాసార్లు చెప్తున్నా, జగన్ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా సేమ్ స్టోరీస్ మాట్లాడుకుంటున్నాం మనం, సేమ్ కైండ్ ఆఫ్ జరుగుతున్నాయి. ఈ 4 నెలల్లో మాత్రం చాలా ఎక్కువ అయితే జరిగాయి, అది నో డౌట్. మనం కూడా చాలా స్టోరీస్ చెప్పుకున్నాము. సో దీనికి సంబంధించి మరి ఒక ప్రభుత్వం ఎలా దీన్ని స్పంది, ఒకటి వచ్చి 2 విషయాలు, ఒకటి దీన్ని ఎలా ముందుగానే ప్రివెంట్ చేయాలి, రెండవది జరిగిన తర్వాత ఎలా స్పందించాలి. జరిగిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం స్పందించిన తీరు అయితే, కొన్నిసార్లు చంద్రబాబు స్వయంగా స్పందిస్తున్నాడు తప్ప ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ లాంటి దగ్గరికి వెళ్ళడం,
వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పరామర్శించడం, ఇలాంటివి చేయాల్సి ఉంది. ఇది గతంలో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇట్లాంటివి జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలా చురుకుగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళట్లేదు అధికారికంగా, ఇటు వైసీపీ కూడా ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా నిర్వహించట్లేదు. మహా అంటే వాళ్ళు ఒక ట్వీట్ చేసి, జగన్ ఒక ట్వీట్ చేస్తున్నాడు, రోజా ఒక ట్వీట్ చేసింది, అంతకంటే వాళ్ళు యాక్షన్ లేకి దిగడం లేదు. యాక్షన్ లేకి దిగడం అనేది చాలా అవసరం. యాక్షన్ లేకి దిగడం వల్ల పోలీసుల మీద, ప్రభుత్వం మీద ప్రెజర్ ఉంటుంది. దీన్ని డీల్ చేసేటప్పుడు ఎలా డీల్ చేయాలని ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ని తీసుకురావచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, అది చేయట్లేదు. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతుంది, కానీ ప్రతిపక్షాల రియాక్షన్లో తేడా మనం కనబడుతుంది. తెలుగుదేశం చాలా యాక్టివ్గా ఉండేది, దాని మీడియా చాలా పెద్దగా ఉండేది. పవన్ కళ్యాణ్ ఒక ఇట్లాంటివి జరిగినప్పుడు తీవ్రంగా స్పందించేవాడు, వచ్చేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, నేను చాలాసార్లు చెప్తాను, మౌనముని అని పేరు పెట్టాను నేనైతే, మౌనముని లాగా ఉంటున్నాడు. నిజానికి ఇదే కానీ ఒకసారి ఊహించుకుంటే, మనం జగన్ పీరియడ్లో జరిగి ఉంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోవచ్చు మనం. ఇదే సంఘటన వాళ్ళు ఎలా చూసింటే వాళ్ళని, అంటే అదేంటంటే ఆ ప్రెజర్ అనేది ఖచ్చితంగా అవసరం ప్రభుత్వాల మీద. రాజకీయాలు, పార్టీలు రాజకీయాలు చేస్తాయి, రాజకీయంగా ఉపయోగించుకుంటాయి, కానీ దానివల్ల ఒక ప్రెజర్ ప్రభుత్వం మీద పడుతుంది. ఆ ప్రభుత్వం మీద ప్రెజర్ నిర్మించడం అనేది చాలా అవసరం. లేకపోతే అవేం, వాళ్ళ ప్రయారిటీలు వేరే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు అందరికీ ప్రయారిటీలు, ఇప్పుడు ఏ ప్రభుత్వానికి కూడా పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది లేదు, ప్రజల కేంద్రంగా పనిచేయాలనేది లేదు. వాళ్ళకి ఎంతసేపటికి తాము డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ మీద ప్రతికార చర్యలు ఎలా తీసుకోవాలి, ఈ రెండే ప్రధానంగా కనిపిస్తాయి మనకి. సో ప్రజలను కేంద్రంగా ఆలోచన అనేది ఏ పొలిటికల్ పార్టీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కైనా అది లేదు. పవన్ కళ్యాణ్ మన లడ్డు విషయంలో చాలా అంత తీవ్రంగా స్పందించాడు, మెట్లు గడిగాడు, 11 రోజులు చేశాడు, ఇంత ఇంత డ్రామా చేసిన వ్యక్తి. ఇలాంటివి 71 మంది అత్యాచారాలు జరిగితే, 71 మంది అత్యాచారాల గురించి అతను ఎందుకు ఒక నిరసన దీక్ష, ఒక ఇట్లాంటివి ఎందుకు చేయలేదు, తన పద్ధతిలో చేసి ప్రజలకు ఎందుకు క్రియేట్ చేయలేదు, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు. మాట్లాడితే తను 31 వేల మంది జగన్ పీరియడ్ లో మాయమైన వాళ్ళ గురించి ఇప్పటికి మాట్లాడతారు తప్ప, తను 4 నెలల్లో 71 మంది మహిళల మీద అత్యాచారం జరిగి 6 మంది మహిళల్ని దారుణంగా చంపేస్తే దాని మీద పవన్ కళ్యాణ్ చర్యలు ఏంటి అనేవి లేకుండా పోయింది. సో ఇది బేసిక్ గా అంటే ఒక సంఘటన జరిగినాక ఎవరు ఎలా స్పందిస్తున్నారు అనే దానికి సంబంధించి. అయితే దీన్ని ప్రివెంట్ ఎలా చేయాలి ప్రభుత్వాలు అంటే, ఖచ్చితంగా దిశ లాంటి యాప్స్ అయితే అవసరం. దిశ లేకపోతే ఇంకొకట అనేది, జగన్ తెచ్చాడా ఇంకొకరు తెచ్చారని కానీ, అంటే అమ్మాయిలకి ఏదన్నా డేంజర్ రాబోతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా దాని ద్వారా పోలీసులకి ఇన్ఫామ్ చేయగలిగిన ఒక వ్యవస్థ అయితే ఖచ్చితంగా అవసరం. దానివల్ల వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. రెండవది, ఇలాంటి ఆల్రెడీ ఇప్పుడు ఇన్నేళ్ల పాటు వేధిస్తుంటే, 8వ క్లాస్ నుంచి వేధిస్తుంటే, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా అమ్మాయి, సో ఇన్నేళ్ల పాటు వేధిస్తుంటే దీన్ని ఎందుకు పోలీసులు సీరియస్గా తీసుకోలేదు, అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళిందా లేదా, ఇటువంటి ఒకవేళ ఎవరైనా అమ్మాయిల్ని, జనరల్గానే ఇలాంటి అబ్బాయిలు ఒక్కరోజు వేధించేసి కాల్చేయరు, కొద్ది రోజులు వేధిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఆ అమ్మాయిలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి అంటే, కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీలో అటువంటి వ్యవస్థ లేదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో అటువంటి వ్యవస్థ లేదు, పౌర సమాజంలో కూడా అటువంటి వ్యవస్థ లేదు. పోలీసులు కూడా దానికి సీరియస్గా స్పందించడం అనేది మనకి చాలాసార్లు కనబడదు. ఇటువంటిది మెకానిజమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి స్త్రీలకు సంబంధించి, అప్పుడే అది ముందుగానే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. జరిగిపోయినాక స్పందించడం వేరే విషయం, అసలు జరగకుండా ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ వైపుగా చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా దిశ తీసేస్తే, దిశ స్థానంలో మరింత మెరుగైన యాప్ అలాంటివి తీసుకురావడం, ఇవన్నీ చేయడం అయితే